షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజన్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. పార్టీలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అవుట్ డేటెడ్ అయ్యాడని ఆరోపించారు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. ఇక రోహిత్ రెడ్డిది తన స్థాయి కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తీరుతానంటున్న పట్నం మహేందర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ నరసింహ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్యన విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈరోజు పట్నం మహేందర్ రెడ్డిని ఉద్దేశించి పైలట్ రోహిత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్పై మాట్లాడడానికి మనతో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు చెప్పండి, ఏంది రేపు వచ్చే ఎన్నికల్లో మహేందర్ రెడ్డి అవుట్డేటెడ్ లీడర్ అనేటువంటి మాటను మీ పార్టీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు, ఏంటి నిజంగా మహేందర్ రెడ్డి అవుట్డేటెడ్ అయిపోయాడా? నేను ఆయన గురించి మాట్లాడే స్థాయి నాది కాదు. ఆయన గురించి మాట్లాడుతారంటే చాలా చెప్పుకోదానికి చిగ్గది. అయితే ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో చెప్తున్నా, అవుట్డేటెడ్ అన్నది మామూలు విషయం కాదు. అది ఇంతకుముందు కూడా ఒకసారి ఓడిపోయి కూడా నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా జడిపి చైర్మన్ గెలుచుకున్నాను. అవుట్డేట్ నేను కాదు. ఎప్పుడైతే ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో వచ్చినప్పుడే అది అవుట్డేట్ అయిపోయినట్టు కాదు. ప్రజలు అక్కడ తాండూరు ప్రజలు చాలా తెలియగలవాళ్ళు. వారు ఎప్పుడైతే ఈ ఒక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచి టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు నువ్వు అవుట్డేట్ అయిపోయినవిగా. నువ్వు అవన్నీ నమ్మేయనికే, ప్రజలు నమ్మేయనికే ఎన్నెన్నో చేస్తున్నారు. ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే విలేల ఇంటింటికి పోతున్నాయి కదా. చాలా హీన ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన గురించి మరి ఒక డైలాగ్ కూడా, ఎందుకంటే ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇది చూడండి వీడియో ఏం చెప్పి ఇట్లా దొంగలను ఎవరు నమ్ముతారండి? నా ఓపెన్ నా ప్రాణం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నాని ఇక నేను ఎక్కువ చెప్తా బస్సే. ఒక్కొక్క పార్టీలో ఉండి చెప్తే బాగుండదు. సమయం వచ్చినప్పుడు అది కూడా ఎట్లా చెప్పాలో చెప్తాము. అసలు నిజంగా కూడా చాలా ఆ విశ్వేశ్వరరెడ్డి గారి ఫోటో పెట్టుకోవాలి. పనికిరానటువంటి గల్లీలు ఉన్నటువంటి ఈడు ఇతనికి టికెట్ ఇప్పించి ఒక రథానికి నాకు ఇప్పించి ఏదో అనుకుంటున్నాను. నేను అప్పుడు గెలిచాను, ఓడిపోలే. నాకు మా ఓట్లు పడ్డ ఓట్లన్నీ కూడా ట్రక్కు ఉడుతుకుపడి నేను ఆల్రెడీ ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఏదో కోతి కొబ్బరికాయ దొరికినాడు గెలిచిండు, మళ్ళీ గెలిచేది ఏమి ఉండదు. ఆయన ఆయనకు కూడా తెలుసు అది. అవన్నీ చెప్పాలని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ మీరేమో పార్టీ మారిండు, ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వచ్చిన వ్యక్తులే అవుట్డేటెడ్ వ్యక్తులు అనేటువంటి మాటను మీరు అంటున్నారు. కానీ మీ పార్టీలో వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయబోతున్నాను, నేనే గెలవబోతున్నాను, మహేందర్ రెడ్డికి టికెట్ రాదు, ఆయన పోటీ చేయడం అనేటువంటి ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. అవునండి, ఇప్పుడు ఆయన రాదని ఎట్లా చెప్తాడు ఆయనకు? అది నిర్ణయించేది అక్కడ పార్టీని నిర్ణయిస్తుంది. నేను వస్తుంది అని చెప్పి ఎట్లా చెప్పగలుగుతారు? సరే, దాని గురించి ఎక్కువ నేను మాట్లాడా. నేను అతనికి ఒక్కటే చెప్పేది ఏంటంటే, ఆయన ఎప్పుడైతే నేను కూడా పార్టీ మారినా తెలుగుదేశంకి వెళ్ళి సైకిల్ గుర్తు మీదకి వెళ్ళి కారు గుర్తు మీద ఇలాబడి గెలిచి మంత్రి అయినా, ఈయన ఎలా గెలిచిన? ఈయన కాంగ్రెస్ పార్టీలు గెలిచిన. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు ఇప్పుడు మీకు వినిపించిన కదా. ఊపిరినంత కాలము నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా, తల తీసుకుంటా అని చెప్పి ఎప్పుడైతే చెప్పినాడో అట్లాంటి వ్యక్తులు ఒక పార్టీలో వచ్చినప్పుడు కథలాంటి అంతకన్నా ఎక్కువ చెప్పలేనండి. వాళ్ళ గురించి ఇంతసేపు మాట్లాడి కూడా వేస్తుంది. రేపు వచ్చే ఎన్నికల్లో ఏంటి మహేందర్ రెడ్డి పరిస్థితి? ఏంటి మహేందర్ రెడ్డి ఇట్లే ఎమ్మెల్సీగా కొనసాగబోతున్నారా? నిజంగా రేపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉందా మహేందర్ రెడ్డి? ఎన్నిసార్లు చెప్పాలండి, ఎన్ని ఛానళ్ళకి చెప్పినా నేనే ఇలా పడేది గెలిచేకండి నేనే అని చెప్పి తప్పకుండా ఇలా పడుతున్నా, గెలిచేది నేనే. అలా ఎలాంటి అనుమానం లేదు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మహేందర్? అది అడగొద్దు, నేను చెప్పొద్దు. అది ఇప్పుడు అది అవసరం లేదు. నేను మాత్రం ఇలవడేది పక్క, గెలిచేది పక్క. ఓకే, ఇక ఒకే పార్టీలో ఉంటే మాత్రం మహేందర్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి కలిసి పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇన్ని విమర్శలు, ఇన్ని ఆరోపణలు చేసుకున్న తర్వాత ఆయనతో అవసరమే లేదు. నాకు ఆయనతో ఏం అవసరం అని ఇప్పుడు ఆయనతో ఏమైనా అవసరం ఉందా నాకేమైనా? నేను చేసుకుని నాకు రాలేదు. వాళ్ళతోటి అవసరం లేదు. ఇది మాట్లాడవద్దు అనుకున్నా, కానీ అవుట్డేట్ అని అందుకు మాట్లాడుతున్నా. అవుట్డేట్ అయిపోయింది. ఎప్పుడైతే పార్టీ మారినప్పుడే కథం అయిపోయింది. ఇంత జరుగుతున్నప్పుడు అధిష్టానం దృష్టికి వ్యవహారాన్ని అంతా కూడా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం మీరు చేశారా? చేస్తే అధిష్టానము వారిని ఎందుకు కంట్రోల్ చేయడం లేదు? అధిష్టానం దృష్టి తీసుకుపోయినాము, చెప్పినాము.
మరి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే తీసుకుంటారు. ఇవాళ నా మీద అన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అనకపోతే ఆయన సార్ ఆయన గురించి కూడా మాట్లాడే అవసరం నాకు లేదు. ఆయన ఆ స్థాయి కూడా కాదు నాది. నేను ఎన్నిసార్లు 4 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్సీగా మంత్రిగా చేసి ఇంకా చించిపిటి వాళ్ళతో మాట్లాడే అవసరం నాకు లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ నేను పోటీ చేస్తాను. ఖచ్చితంగా గెలిచేది కూడా నేనే. అసలు ఒక పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో చేరిన తర్వాతనే పైలట్ రోహిత్ రెడ్డి అవుట్డేటెడ్ అయిపోయారు అనేటువంటి మాట పట్నం మహేంద్ర